మహాగణుడు, మహోన్నతుడు, రక్షించే దేవుడు, సిగ్గుపడనీయని దేవుడు, మన తండ్రి అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దేవుని కృప, యేసయ్య కృప మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అందును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఈ దినము కొరకే దేవుడు మనకిచ్చిన దేవుని వాగ్దానము ఆయన కృపావార్త. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 7వ వచనం. మా శత్రువుల చేతి నుండి మమ్మలను రక్షించువాడవు నీవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 44వ కీర్తన వ్రాసింది కోరహ కుమారులు. ఆ కోరహ కుమారులు అంటారు, దేవా తండ్రి, మా శత్రువుల చేతి నుండి మమ్మల్ని రక్షించే దేవుడవు నీవే. 44వ కీర్తన 1వ వచనం నుంచి మనం చూస్తే గనక వారు చెప్పే మాట ఏంటంటే, మా పితరులు వారి శత్రువుల చేతి నుండి వారిని రక్షించిన విధానం దేవుని భుజబలము చేత శత్రువులను తరిమి వారి దేశంలో తమ పితరులను నాటిన స్థితి గురించి వారు వివరిస్తూ, మా బాహువు కాదు తండ్రి, మా గొప్పతనం కాదు, మా పితరుల గొప్పతనం కాదు, నీ బాహువే, నీ దక్షిణ హస్తమే, నీ కటాక్షమే మా పితరులందరినీ వారి శత్రువుల చేతి నుండి రక్షించి వారిని ద్వేషించి వారి దగ్గర వారు సిగ్గుపడనివ్వకుండా చేసింది, కనుక మమ్మల్ని రక్షించి వాడవు నీవే. నా ప్రియ దేవుని దైవ జనాంగమా, మనతో కూడా ఈ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ దినమున. నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, మన శత్రువు ఒక్కడే, అపవాది. ఇక రోగాలనే శత్రువులు, నష్టాలనే శత్రువులు, ఒంటరితనం అనే శత్రువు, ఒత్తిడి అనే శత్రువు, ఇక రకరకాల శత్రువులు. ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల నుండి మనల్ని రక్షించే దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆ దేవుడి దినాన మీతో నాతో వాగ్దానం చేస్తున్న మాట, మా శత్రువుల చేతి నుండి నీవు మమ్మలను రక్షించావు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తరువాత ఎర్ర సముద్రమును దాటి వారు ప్రయాణం చేస్తూ ఉంటే, నిర్గమకాండము 17వ అధ్యాయం 8వ వచనం నుండి వారు ఒక శత్రువును ఎదుర్కోవలసి వచ్చింది. ఆ శత్రువు అమాలేకీయులు. వారు యుద్ధానికి ఇజ్రాయేలీల మీదకు వస్తే ఇజ్రాయేలీలకు యుద్ధం చేయటం రాదు. వారు ఎంతసేపు పనులు చేసుకోవటం, వెట్టి పనులు చేయటం, ఇటుకలు చేయటం, వారు జీవనోపాధి కొరకు ఏదో పని చేసుకోవటం, బ్రతకటం తప్ప యుద్ధం అనేది వారికి రాదు, ఖడ్గం పట్టుకోవటం వారికి రాదు. అయితే అలాంటి పరిస్థితులలో శత్రు వచ్చి ఎదురుగుండా నిలబడితే మోషే కొండెక్కి ఆ కొండ మీద రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడంతా ఇజ్రాయేలీలు విజయం సాధించారు. ఎప్పుడైతే చేతులు దించారో ఇజ్రాయేలీలకు వాటం వచ్చింది. అయితే అహరోను హూరు ఆ చేతులు ఒక్కొక్క ప్రక్కన వారిద్దరూ ఆ చేతులను పైకెత్తడం వలన ఇజ్రాయేలీలు విజయం పొందారు. ఆ మాట గురించే సెలవిస్తూ ఈ 44వ కీర్తన 7వ వచనం ఉన్నమాట, మా శత్రువులందరి చేతి నుండి మమ్మల్ని రక్షించు దేవుడు. వారికి యుద్ధం రాదు, కానీ విజయం మాత్రం ఇజ్రాయేలీలదే. మనకు ఈ శత్రువులను, ఈ అనారోగ్యాన్ని ఎదుర్కోవటానికి, ఈ అపనిందలను ఎదుర్కోవటానికి, ఈ ఒంటరితనాన్ని ఎదుర్కోవటానికి, ప్రతి విధమైన నష్టాన్ని ఎదుర్కోవటానికి మన దగ్గర ఏ స్తోమత లేదు, ఏ తెలివితేటలు లేవు, ఏ భాగ్యము లేదు. కానీ మన దగ్గర యుద్ధశూరుడైన యెహోవా ఉన్నారు. మన పక్షమున విజయశీలుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ఆయన చెప్తున్నాడు, నిన్ను రక్షించువాడను నేనే. అదే 44వ కీర్తన 7వ వచనంలో 2వ మాట ఉంటుందండి, అది మమ్మను ద్వేషించు వారి నుండి నువ్వు సిగ్గుపడనీయని దేవుడవు. ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, మనం ఏమీ చేతగాని వారమని, మన దగ్గర ఏ అర్హత లేదని, లేకపోతే మన దగ్గర ఏ ప్రఖ్యాతులు పేర్లు లేవని ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో వారి ఎదుట దేవుడు మనల్ని సిగ్గుపరచడు. హన్న పిల్లలు లేక రకరకాల మాటలు పడింది అందరి దగ్గర. దేవుని ఆలయంలో ప్రార్థన చేయగానే, షిలోహులో దేవుని ఆలయం దగ్గర ప్రార్థన చేయగానే సమూయేలును దేవుడిచ్చాడు. ఆ తర్వాత పెనిన్న పేరు ఎటుపోయిందో ఇప్పటి వరకు కనపడదు. అప్పుడెప్పుడో జరిగిన కార్యం
ఇప్పటికీ హన్నా మనతో మాట్లాడుతూనే ఉంది. హన్నాను చాలామంది ద్వేషించారు, కానీ హన్నా సిగ్గుపడలేదు. ఎవరైతే ద్వేషించారో వారి ఎదుటే దేవుడు తల ఎత్తేటట్టుగా చేశారు. వారంటారు, ఈ వ్యక్తినే కదా మనం రకరకాల మాట్లాడినాం, అరే మన ముందు ఇలా ఉన్న ఈ హన్న ఈ దినాన ప్రవక్తకు తెల్లైపోయిందిరా అని వారు సిగ్గుపడేటట్లుగా చేశాడు దేవుడు. ఆ దేవుడే సజీవుడిగా మన మధ్యన ఉన్నారు. ఆ దేవుడే నీతో నాతో వాగ్దానం చేస్తున్నారు. నీ చుట్టూ ఎంతమంది నిన్ను ద్వేషించినా వారందరి ఎదుట తలెత్తి వారు సిగ్గుపడేటట్లుగా చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుడు ఈ దినమున నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను రక్షించువాడను నేనే, నిన్ను సిగ్గుపడనీయని వాడను నేనే. ధైర్యంగా ఉండు నా కుమారుడా, నా కుమార్తె, శత్రువులందరి నుంచి రక్షించి ద్వేషించు వారి ఎదుట నిన్ను సిగ్గుపడనీయక నీ తలెత్తి నీకంటూ ఒక గుర్తింపిచ్చి నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.